వెల్కమ్ టువంటి ఫోర్ న్యూస్ శాస్త్రీయ దృక్పథం అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం నడవడమే మన ఆలోచనలు ఆచరణలు జీవన విధానాలు అన్ని దానికి అనుగుణంగా మార్చుకోవడమే మన జీవన శైలిలోని పురాతన భావాలను సాంప్రదాయాలను నవీన విజ్ఞాన శాస్త్రాల వెలుగులో సవరించుకోవడమే సమాజం ఆ స్థాయిని చేరుకునేంత వరకు సైన్స్ డేలు సైన్స్ కు సంబంధించిన కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉండాలి ఆధునిక భారతీయ వైజ్ఞానిక ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపును తెచ్చిన ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ నోబెల్ భౌతిక శాస్త్ర పురస్కారాన్ని పొందిన ఏకైక భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ తాను కనుక్కున్న వైజ్ఞానిక సత్యాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఆయన ప్రపంచానికి ప్రప్రథమంగా తెలియజేశారు ఆయన గౌరవార్థం ఫిబ్రవరి ఇరవై భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పాటిస్తుంది ఇది కేవలం రామన్ సంస్కరణ దినోత్సవం కాదు భారత ప్రభుత్వం అధికారాన్ని ఈ రోజుకు అంతకు మించిన ప్రాధాన్యతని గౌరవాన్ని ఇచ్చింది వైజ్ఞానిక దృపదాన్ని మానవతావాదాన్ని ప్రశ్నించే తత్వాన్ని సంస్కరణాభిలాషను పెంపొందించుకోవడం భారత పౌరుల బాధ్యతగా రాజ్యాంగం నిర్దేశించింది ఈ విషయంలో రాజ్యాంగం ఆశించిన ప్రగతి శతధిక కోట్ల భారతీయుల్లో నేటికి అంతగా కనిపించకపోవడానికి గల కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఎంతైనా ఉంది స్వాతంత్రం వచ్చేనాటికి మన దేశంలో అక్షరాస్యత పన్నెండు శాతం సగటు జీవిత ప్రమాణం ముప్పై రెండు సంవత్సరాలు కాగా ప్రస్తుత అక్షరాస్యత డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం సగటు జీవిత ప్రయాణం డెబ్బై పాయింట్ నాలుగు రెండు సంవత్సరాలు ఈ అద్భుత పురోగతి సైన్స్ వల్లే సాధ్యమైంది మన దేశంలో సైన్స్ ప్రగతి పంతొమ్మిది వందల ఐదు వరకు అత్యున్నతంగా జరిగింది ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజల పట్ల అంకిత భావం కలిగిన తొలినాటి శాస్త్రవేత్తల ద్వారా ఆ అభివృద్ధి సంభవించింది ఇప్పుడు మన దేశంలో ఉన్న సైన్స్ పరిశోధన సంస్థల్లో అత్యధిక భాగం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో నెలకొల్పినవే నలభై ఐదు లక్షల కోట్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్లో శాస్త్ర సాంకేతిక రంగాలకు కేటాయింపుల కేవలం పదహారు వేల మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే ఇది మొత్తం బడ్జెట్లో కేవలం సున్నా పాయింట్ మూడు ఆరు శాతం మాత్రమే అమెరికా తన వార్షిక బడ్జెట్లో నాలుగు శాతం నిధులు కేటాయిస్తుండగా మన దేశం కనీసం ఒక శాతం నిధులు కూడా కేటాయించకపోవడం శోచనీయం కాదా ప్రశ్న అనేది ప్రకృతి సిద్ధమైంది ప్రశ్నే ప్రగతికి పునాది ప్రశ్న లేనిదే ప్రగతి లేదు విజ్ఞాన శాస్త్రం నేడు సాధించిన ప్రశ్నే మూలం నమ్మకం అనేది తనను నేను కానీ ప్రశ్న అలా చెయ్యదు తన ఫలాలను అందిస్తోంది ఇక ఇది విశ్వాసాల యుగం కాదు వాస్తవాల యుగం అన్వేషించి శోధించి సాధించే యుగం నిజాల మేలుగులో క్రమంగా అబద్ధాల తెరలు తొలగిపోతూ మనిషి వివేకంతో జీవించగల యుగం ఇది మరి మనం అలా జీవించగలుగుతున్నామా ఆర్యభట్ట భాస్కరుడు చరకుడు సుశ్రుతుడు మొదలైన మన ప్రాచీన వైజ్ఞానికులు చెప్పిన విషయాలన్నింటినీ అప్పటి కాలంలోని మత పెద్దలందరూ వ్యతిరేకించారు అంతేకాదు ఆ వైజ్ఞానికులను వేధించారు అయినా వారు వెనకడుగు వేయలేదు భూమి బల్లపరుపుగా లేదని గోళాకారంగా ఉందని చంద్రగ్రహణం రోజున చంద్రుణ్ణి ఆవరించే నీడ భూమిదేనని గ్రహణాలు ప్రకృతిలో సహజ సిద్ధంగా పునరావృతం అయ్యేటువంటి సంఘటనలు మాత్రమేనని గ్రహణాల వల్ల ఎటువంటి అరిష్టాలు రావని గ్రహణాలు ఎప్పుడెప్పుడు ఏర్పడతాయో లెక్కించి చెప్పిన ఆర్యభట్టను ఆనాటి మత పెద్దలు ఘోరంగా అవమానించారు ఆ ధీమంతుణ్ణి కుల గ్రామ బహిష్కరణకు గురిచేశారు పైగా తాను కనుకున్న వైజ్ఞానిక సత్యాలన్నింటినీ తెలుపుతూ ఆయన రాసిన ఉద్గంతం ఆర్యభట్టంకు వ్యతిరేకంగా పూర్తి అసత్య ప్రచారాలతో కూడిన మరొక పుస్తకాన్ని అదే పేరుతో రాశారు అటువంటి వేధింపులకు ఆర్యభట్ట భరించాడే కానీ వెనకడుగు వేయలేదు పంతొమ్మిది వందల ఐదులో మన దేశం ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహానికి ఆర్యభట్ట పేరునే పెట్టి మనం ఆయన్ని గౌరవప్రప్తులతో స్మరించుకుంటున్నాం జీవ పరిణామ క్రమాన్ని వివరించే ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రవేశం ఉచితం అని చెప్పినా కూడా కొద్ది మంది మాత్రమే వస్తారు అదే మన ఊరికి ఒక గొప్ప స్వామీజీ వచ్చారు వారు మీ భవిష్యత్తు గురించి చెబుతారు అంటే జనం తండోపతండాలుగా క్యూ కడతారు ఈ పరిస్థితి మారాలి అంటే ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృపథాన్ని కలిగి ఉండాలి నమ్మకాలకు దాసోహం అనకుండా ప్రశ్నించే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలవారే ఉండాలి thank you